హాయ్, నేను మీ సతీష్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే, రెబ్బన్ ఫిష్ ఎలా ప్యాక్ చేస్తారో చూపిస్తాం. చూడండి ఎంత పెద్దగా ఉందో సావాడ. దాని నోట్లో వేలు పెడితే వేలు దేనికి పనికిరాదు. దీనిని ఫ్రై చేసుకుని తింటే మజా ఉంటుంది. ఫిషలు మీరు చూడండి, సావాలు తీస్తున్నారు. బోట్లకు వెళ్ళే వాళ్ళ వరకు చాలా హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వేటకి వెళ్ళేవాడిని. మత్స్యకారులందరికీ సెల్యూట్ చేయొచ్చు, ఎందుకంటే ఆ లైఫ్ నేను చాలా దగ్గర నుండి చూశాను. దానికోసం నాకు బాగా తెలుసు, ఏ వృత్తిని కూడా మనం కించపరచకూడదు. ఎవరి వృత్తి వాళ్ళకి గొప్ప. సావాళ్ళ బోర్డుల నుంచి పైకి తీసిన తర్వాత మేము దాన్ని గ్రేడ్ చేస్తుంటాము. ప్రస్తుతం మాత్రమే మేము వేసుకుంటాం, ఎందుకంటే మా జాస్ ఫుడ్స్ కంపెనీ కూడా క్వాలిటీ లేని సరుకుని యాక్సెప్ట్ చేయదు. ఎంత ఖరీదైన చేపలైనా ఫ్రెష్గా లేకపోతే మా జాస్టిస్ కంపెనీ అస్సలు ముట్టుకోదు. మా కుర్రోళ్ళు ఇక్కడ ఇద్దరు గ్రేడింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రేడింగ్ చేస్తారు. సావాళ్ళు గ్రేడింగ్ అంటే చాలు, వాళ్ళిద్దరు కంపల్సరీ వెళ్తారు బోర్డుల దగ్గరికి. మేము నైట్ వర్క్ చేస్తున్నాం. చిన్న సైజు డ్యామేజ్ అయిన లాంటివి తీసేస్తారు. చూడండి మీరే ఎంత ఫాస్ట్గా గ్రేడింగ్ చేస్తున్నారు. ఈ అబ్బాయి పేరు కొండ, పక్కన నుంచున్నాడు కాకుండా మా సూపర్వైజర్. అలాగే కింద నా కూర్చొని గ్రేడింగ్ చేస్తున్న అబ్బాయి పేరు నరసింగ్. వీళ్ళిద్దరు చాలా ఫాస్ట్గా గ్రేడింగ్ చేస్తారు. చూడండి రెబ్బన్ ఫిష్ ఎంత షైనింగ్గా కనబడుతుందో. బోర్డు దగ్గర అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆటోలో సరుకు తీసుకుని వెళ్ళిపోతున్నాం మా షెడ్కి. చూడండి సావాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. క్వాలిటీని మెయింటెనెన్స్ చేస్తాం మేము, క్వాలిటీ అనేది మా సెంటిమెంట్. మేమెంట్ వేస్తున్న అతను మా నౌకన్న గారు, అతనే మా టీంకి హెడ్. అలాగే ఇక్కడ నెట్ పాస్ చేస్తున్న అతను మా సూపర్వైజరు, మాకు హెల్ప్ చేస్తున్నారు. నేను ఏ చేపలైనా 3 సార్లు గ్రేడింగ్ చేస్తాం. మొదటిది బోర్డు దగ్గర ఉన్నప్పుడు గ్రేడింగ్ చేస్తాం, రెండవది వేమెంట్ వేసినప్పుడు గ్రేడింగ్ చేస్తాం, మూడవది ప్యాకింగ్ చేసినప్పుడు గ్రేడింగ్ చేస్తాం. ఎందుకంటే మా కంపెనీ సిస్టమ్ అలా ఉంటుంది. చూస్తున్నారు కదా పైన ఉన్న డ్యామేజ్ లాంటిది నేను తీసేస్తున్నాను. ప్యాకింగ్ పద్ధతి ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కాకపోతే ఏ చేపలు ఎలా ప్యాక్ చేస్తారో మీకు తెలియదు, కనుక నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఐస్ వేయడం, చేపలు వేయడం, మళ్ళీ చేపలు వేయడం, మళ్ళీ ఐస్ వేయడం అంతా మీకు రెగ్యులర్గానే కనపడుతుంది. కాకపోతే చేపలు ఎలా ఉంటాయో ఎలా పేలుస్తారో మీకు తెలియదు, కనుక నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఆల్రెడీ వేరే బండిలో 100 బాక్సులు పైగా ప్యాక్ చేసి పెట్టాం. ఈ బండిలో 70 బాక్సులు ప్యాక్ చేస్తే సరిపోద్ది, షిఫ్టింగ్ చేసుకుంటాం. బండికి బండికి తగిలించేసాం చూడండి, షిఫ్టింగ్ కూడా మొదలు పెట్టాం చూడండి. బండి లోపల ఉన్నారు కదా వాళ్ళిద్దరి పేర్లు శివ, వెంకి. ముందున్న వాళ్ళ పేర్లు కొండ, తాతారావు. అలాగే ఇంకొక బండిలో కూడా ఉన్నారు, అంటే 2 బండ్లు కదా షిఫ్టింగ్ చేస్తున్నాం. ఈ బండిలో కూడా ఇద్దరు ఉన్నారు, దుర్గారావు, లక్ష్మణ్. లోడ్ అయిన బాక్సుల్ని లాక్కుంటూ వస్తున్నారు చూడండి, ఎలా లాక్కుంటూ వస్తారు మీరే చూడండి. షిఫ్టింగ్ చేయడానికి 6 సరిపోతారు, ఎందుకంటే ఆ బండిలో 2, ఈ బండిలో 2, మధ్యలో 2 ఉంటారు. డ్యూటీలో కూడా జోక్స్ వేసుకుంటే సరదాగా నవ్వుకుంటూ ఉంటాం. మా దాంట్లో శివ ఉంటాడు, ఎలాంటి వాడు నేను సింపుల్గా నవ్వించేస్తుంటాడు. వాడు ఏదైనా చిన్న సన్నివేశం కోసం మాట్లాడితే చాలు, నవ్వు వచ్చేస్తుంది. అంతలా నవ్విస్తుంటాడు శివ, అస్సలు తట్టుకోలేము, అంత కామెడీ చేస్తుంటాడు. నైట్ అయితే 11:30 అవుతుంది టైము. అక్కడ కొండ కూడా అంటున్నాడు వెంకికి తీయ వీడియో అనేసి. అలా ఎందుకు అంటున్నాడంటే ఆల్రెడీ ఆడ ముఖం అంతా రెడ్ కలర్తో ఉంది. మార్నింగ్ రాశారు అబ్బాయికి ముఖం నిండా కలరు. ఫైనల్గా అయితే లాస్ట్ బాక్స్ కూడా ఎక్కించేసారు. ఇంకేముంటుంది, లాస్ట్ రౌండ్ ఐస్ కొట్టేస్తాం. ఐస్ ఎందుకు కొడతామో మీకు వీడియోలో చెప్పాను. మ్యాక్సిమం కంటైనర్ అయితే 2 డేస్లో వెళ్ళిపోద్ది, దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే ఈ ఐస్ యూజ్ అవుతుంది, అందుకని మేము ఐస్ ఎక్కువగా కొడుతుంటాం. ఐస్ కొట్టడం కూడా ఫైనల్కి వచ్చేసింది, ఇదే ఫైనల్ జోడి. ఇది కొట్టేసిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసేస్తాం. నైట్ వర్క్ ఎంత ఎంజాయ్ చేసామో చూడండి. అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.